తెలంగాణ మాజీ సీఎస్ సోమేష్ కుమార్ పై భూ ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. అక్రమ సంపాదనతో భూములు కొన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. తన భార్య పేరు మీద యాచారం మండలం కొత్తపల్లిలో 25 ఎకరాలు కొనుగోలు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ బాలకృష్ణ చిన్నచేప మాత్రమేనని, ఐఏఎస్ ఆఫీసర్లు భారీగా అక్రమాస్తులు సంపాదించారని ఆరోపణలు ఉన్నాయి. అవినీతి అధికారులపై విచారణ జరిపి సంపాదించారనే ఆరోపణలు ఉన్నాయి. తెలంగాణ మాజీ సీఎస్ సోమేష్ కుమార్ పై భూ ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. అక్రమ సంపాదనతో భూములు కొన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. తన భార్య పేరు మీద యాచారం మండలం కొత్తపల్లిలో 25 ఎకరాలు కొనుగోలు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ బాలకృష్ణ చిన్నచేప మాత్రమేనని, ఐఏఎస్ ఆఫీసర్లు భారీగా అక్రమాస్తులు సంపాదించారని ఆరోపణలు ఉన్నాయి. అవినీతి అధికారులపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని పలువురు సోషల్ యాక్టివిస్టులు డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణ మాజీ సీఎస్ సోమేష్ కుమార్ పై భూ ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. అక్రమ సంపాదనతో భూములు కొన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ చెప్పడానికి సోషల్ యాక్టివిస్ట్ మన్నే నరసింహారెడ్డి ఉన్నారు, మనతో పాటు జాయిన్ అవుతున్నారు. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. ఈ భూ ఆరోపణలను ఎలా చూడాలంటారు? తెలంగాణ రాష్ట్రంలో గత 10 సంవత్సరాల నుంచి విచ్చలవిడిగా తెలంగాణలో ఉన్నటువంటి బీఆర్ ఐఏఎస్ ఆఫీసర్లు ఆస్తులు కొన్నారు అని చెప్పేసి మనం పలు ఆరోపణలు వచ్చాయి. ప్రధానంగా ఇప్పుడు మనకు రంగారెడ్డి జిల్లా యాచారం మండల్ కొత్తపల్లి అనేటువంటి గ్రామంలో 25 ఎకరాల భూమి చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ వాళ్ళ భార్య గారి పేరు మీద 25 ఎకరాల భూమి కొనుగోలు చేశారు. 2018లో ఇది ఇబ్రాహీంపట్నం తహసీల్దార్, ఇబ్రాహీంపట్నం సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ దగ్గర ఇది రిజిస్ట్రేషన్ జరిగింది. మనం చూస్తున్నాం తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్లు ఆస్తులు బాగా కూడబెట్టారని, భూములు బాగా కొన్నారని, ఫామ్ హౌజులు కొన్నారని, విల్లాలు కొన్నారని ఇట్లాంటి ఆరోపణలు చాలా చూస్తున్నాం. మనకు ప్రత్యక్షంగా ఇక్కడ ఒక ఉదాహరణ ఏంటంటే, మా దృష్టికి వచ్చింది, ఇది సమాజం దృష్టికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మేము ఈ అంశాన్ని బయటపెట్టాము. ఒక ఐఏఎస్ ఆఫీసర్ కానీ ఐపీఎస్ ఆఫీసర్ కానీ ఎక్కడైనా భూమి కొనాలంటే ఢిల్లీలో ఒక సంస్థ ఉంది, డిఓపిటి అని, వీళ్ళకి సంబంధించినటువంటి ఒక సంస్థ. ఆ సంస్థ దగ్గర అప్రూవల్ తీసుకోవాలంటే, నేను ఈ భూమి కొంటున్నాను, ఈ ల్యాండ్ కొంటున్నాను, లేకపోతే ఈ ఇల్లు కొంటున్నాను,
లేదా ఈ దీనికి సంబంధించింది కొంటున్నాని అక్కడ దరఖాస్తు పెట్టినట్లయితే వాళ్ళు అవకాశం ఇస్తేనే కొనాలి. లేదా కొన్న తర్వాతనైనా అక్కడ ఉన్నటువంటి ఆ సంస్థకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, ఈ భూమి నేను కొన్నానని చెప్పేసి. 2018 నుంచి కొన్నప్పటికీ 2023 వరకు ఇప్పటి వరకు ఈ భూమి కొన్నట్టుగా ఎక్కడా కూడా సోమేష్ కుమార్ పేర్కొనలేదు. ఇది నేరంగా మేము భావిస్తా ఉన్నాం. ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏదైతే యాచారం మండల్ కొత్తపల్లి గ్రామంలో 25 ఎకరాల భూమి కొన్నారో, 2 సర్వే నెంబర్లు కొన్నారు. ఆ భూమికి సంబంధించిన వివరాలు అతను డిఓపిటీలో ఇవ్వలేదు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశం మీద విచారణ చేసి తగిన చర్య తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఈ కొత్తగా ఎన్నికైనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం గారు రేవంత్ రెడ్డి గారు ఈ అంశం మీద దృష్టి పెట్టి తెలంగాణలో బీహార్కు సంబంధించిన ఐఏఎస్ ఆఫీసర్లు భూములు, విల్లాలు, ఫామ్ హౌజ్లు చాలా కొని నిర్మించుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ ఆఫీసర్ల మీద దృష్టి పెట్టి, వీరి అవినీతి వీటి మీద దృష్టి పెట్టి తగిన చర్య తీసుకున్నట్లయితే తెలంగాణ సమాజం ఆశించేటువంటి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ఈ అంశం మా దృష్టికి వచ్చిన వెంటనే అది తెలంగాణ సమాజం దృష్టికి తీసుకెళ్లాలనే ప్రయత్నంలో ఈరోజు ఇది బయటపెట్టడం జరిగింది. అయితే నరసింహారెడ్డి గారు, హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ బాలకృష్ణ చిన్న చెప్ప మాత్రమే అంటున్నారు, ఐఏఎస్ ఆఫీసర్లు భారీగా అక్రమాస్తులు కూడబెట్టారు అంటున్నారు కదా, ఐఏఎస్ ఆఫీసర్ల పేర్లు ఏమన్నా మీకు తెలుసా? తెలంగాణలో ఇప్పుడు బాలకృష్ణ హెచ్ఎండిఏ డైరెక్టర్, ఏసీబీ రైట్స్ జరగడం, కొంత ఆస్తులు ఉన్నాయని చెప్పేసి మనం అంతా చూసాం 2-3 రోజుల నుంచి. కానీ వాస్తవంగా చెప్పాలంటే అతను చిన్న చేప. కానీ ఈ మన తెలంగాణ ప్రాంతంలో ఉన్నట్టు ఇప్పుడు సోమేష్ కుమార్ కానీ, నవీన్ మిట్టల్ కానీ, అరవింద్ కుమార్ కానీ, జయేష్ రంజన్ కానీ ఇట్లాంటి ఐఏఎస్ ఆఫీసర్లు గత 10 సంవత్సరాల కాలం నుంచి గత ప్రభుత్వంలో విచ్చలవిడిగా ఆస్తులు కూడబెట్టినట్టుగా మా దృష్టికి వస్తా ఉంది. వారు కూడా ఇలాంటి అనేక భూములు కొనడం, విల్లాలు కొనడం ఇట్లాంటివన్నీ కూడా ఉన్నాయి. త్వరలో వాటికి సంబంధించిన అంశాలు కూడా మీడియా దృష్టికి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తాము. కానీ ఇప్పుడు సోమేష్ కుమార్ది మాత్రం నిర్దిష్టంగా మేము ఆరోపణ చేస్తా ఉన్నాం. డిఓపిటీలో సమాచారం ఇవ్వకుండా, చెప్పకుండా 25 ఎకరాల భూమి తన భార్య పేరు మీద కొన్ని రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. కానీ ఇప్పటి వరకు ఆ భూమి కొన్నట్టుగా ఎక్కడా కూడా నమోదు చేయలేదు, ఎక్కడా కూడా చూపించలేదు. ఇది నేరంగా మేము భావిస్తా ఉన్నాం. కాబట్టి ప్రభుత్వం ఇట్లాంటి అంశాల మీద సీరియస్గా ఉండి ఇట్లాంటి అవినీతి పరులైనటువంటి అధికారుల మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి గవర్నమెంట్ కి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. రైట్, థ్యాంక్ యూ నరసింహారెడ్డి గారు.